ముసునూరు జగనన్న మెగా లేఅవుట్లోని గృహాల నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. కావలి నడిబొడ్డు లాంటి స్థలంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మెగా లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ మెగా లేఅవుట్లో 9,000 గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇక్కడ ఓ చిన్న చోట తప్పిదం జరిగిందని దానిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, వైసీపీ పార్టీకి అంటగట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కాలనీ బ్రహ్మాండంగా ఉందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలోనే ఇతర పార్టీల నేతలు ఎవరైనా గృహాలు నిర్మించేటట్టుంటే వారికి బోనస్గా 5,000 రూపాయలు సొంత నిధులు కూడా ఇస్తామని చెప్పినట్లు ఈ సందర్భంగా శివకుమార్ రెడ్డి గుర్తు చేశారు. మంచిగా జరుగుతున్న మెగా లేఅవుట్పై ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా అది మన ఎమ్మెల్యే గారి సొంతం. ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో పర్యవేక్షణ చేసి అటువంటి లేఅవుట్ మన కావాలి ప్రజలకి అందుబాటులో ఉండాలని వాళ్ళు అంతకుముందు ఎక్కడో జమ్మలపాలెంలో ఎక్కడో ఇద్దామనుకున్న లేఅవుట్ని తీసుకుని వచ్చి కావాలి దగ్గర ఒక విధంగా చెప్పాలంటే అది నడిపొడ్డు అనుకోవాలి. ఇప్పుడు అది పెద్ద నగరంగా మార్పు రూపురేఖలు దిద్దుకుంటా ఉంటే ఈరోజు ఒకడో అలా పోయి అక్కడ పోయేది ఒక ఇంటి దగ్గర ఇప్పుడే కట్టిన ఇల్లు వానబడినప్పుడు కొంచెం కడతా ఉంటాయి, కొన్ని కడతా ఉన్నప్పుడు ఒక ఇల్లు అర ఇల్లు కొంచెం దెబ్బతినకుండా ఉండదు. అటువంటి ఇల్లులు చూపించి భూతద్దంలో చూపించి ఏదో పెద్ద అవినీతి జరిగిపోతా ఉంది, ఈ అవినీతికి మూల కారణం మేమే అన్నట్టుగా ప్రచారం చేయడం అసలు ఎంత సిగ్గుమాలిన చర్యో మీరు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది. 9,000 ఇల్లు కడతా ఉన్నాం, వాటిల్లో ఎన్నో ఇల్లు కంప్లీట్ చేసుకొని స్లాబ్లు వేసుకొని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. 1.5 కొంతమంది కట్టుకుంటా ఉన్నారు, అవి అప్పటికే వానబడడం వాటి కారిపోవడం 1.5 కొన్ని డ్యామేజ్లు జరిగి ఉండొచ్చు. జరిగితే అవన్నీ అవినీతి ఎమ్మెల్యే గారికి మా పార్టీకి రుద్దుతారా, మీకు కొంచెమైన చీమునిత్తురు మీకు లేదనే ఉద్దేశం తప్పిస్తాను. మీరు రండి, మీకు ఎప్పుడో చెప్పాడు ఎమ్మెల్యే గారు, ఎప్పుడో చెప్పాడు, మీరు రండి కట్టండి. ప్రతి ఒక్కరు రండి, తెలుగుదేశం వాళ్ళు రండి, బీజేపీ వాళ్ళు రండి, జనసేన వాళ్ళు రండి, 100 ఇల్లు కట్టండి కనీసం, లేకపోతే మొత్తం కట్టండి. ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయలు నేను బోనస్గా కూడా ఇస్తాను మీరు కట్టిన దానికి అని చెప్పి ఆనందంగా చేసిన ఇప్పుడు చాలాసార్లు విజ్ఞప్తి చేసి ఉన్నాము, మీరు ఎప్పుడు దాని గురించి రారు, పట్టించుకోరు. అక్కడికి వచ్చేది నీళ్ళు వానబడినప్పుడు నీళ్ళు నిలబడికి ఏం నిలబడితే కావిల్లో ఏమన్నా ఇంకా మేము సిమెంట్ రోడ్లు వేసున్నాము, జరగబోతూ ఉంది, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాం. హౌసెస్ అన్నీ పూర్తి అయిన నాటికి అవన్నీ కూడా పెద్ద లేఅవుట్గా మంచి రోడ్లతో మంచి లైటింగ్తో మీకు బ్రహ్మాండంగా మేము రూపొందించి మీకు జనాలకి ఇస్తాం. అప్పుడు వచ్చి చూసి మీరు మాట్లాడాలి, కానీ ఇప్పుడే జరిగేటప్పుడు కట్టుబడులు కట్టేటప్పుడు అక్కడికి వచ్చేది ఆ సిమెంట్ ఫోటో తీసేది ఇట్లాంటి పనులు మీకు తగదని నా ఉద్దేశం, నా అభిప్రాయం కూడా. మీరు ఇట్లాంటి పనులు మానుకొని కావాలి ప్రగతికి కావాలి డెవలప్మెంట్కి ఏదన్నా ఉంటే మీకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, వచ్చి సలహాలు ఇవ్వండి, మాతో పార్టిసిపేట్ చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి సలహాలు ఇవ్వండి. ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పినా సలహా తీసుకునే మనిషి, మాకంటే కూడా ప్రతిపక్షాలు చెబితే ఇంకా ఎక్కువగా ముందు రెస్పాండ్ అయ్యే మనిషి ప్రతాపరెడ్డి గారు. అట్లాంటి ఎమ్మెల్యేని మీరు పెట్టుకొని ఏదో పిచ్చోళ్ళు మాట్లాడినట్టు పత్రికా విలేకరులతో మాట్లాడుకుంటా ఉండడం, అవి కూడా మీరు హెడ్డింగ్లో రాయడం, మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి విలేకరులు కూడా ఇట్లాంటి వాళ్ళని మీరు బహిష్కరించాలని నా అభిప్రాయం. మీరు కూడా పోయి రండి, లేఅవుట్ చూద్దామండి మీకేం జరిగి ఉన్నాయి ఆడంతలో. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఎటువంటి లేఅవుట్, అంత మంచి మాటలు మాట్లాడడం తగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికి కూడా మరి ఇంకోసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న కార్యక్రమాన్ని అద్భుతమైన విజయాన్ని మాకు చేకూర్చారు, దాంట్లో మీ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.